ప్రకాశం జిల్లా వంగోలులోని స్థానిక ఎన్టీఆర్ కళాక్షేత్రంలో రిఫ్రిజిరేటర్ ఎయిర్ కండిషన్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర మొదటి వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 13 జిల్లాల ఏసీ టెక్నీషియన్ సంఘం బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఎస్కే భాష అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు డిఎస్పీ నాగరాజు, విశిష్ట అతిథులుగా ఆంధ్రప్రదేశ్ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బక్క మంత్రుల వినయ్, డాక్టర్ చాపల వంశీ కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒంగోలు డిఎస్పీ నాగరాజు మాట్లాడుతూ టెక్నీషియన్స్ క్రమశిక్షణ కలిగి చెడు వ్యసనాలకు దూరంగా ఉండి పనిచేయాలని, అప్పుడే విజయం సాధించవచ్చని తెలియజేశారు. తదనంతరం డాక్టర్ బక్క మంత్రుల వినయ్ మాట్లాడుతూ అన్ని జిల్లాలలో కార్యాలయాలు ఏర్పాటు చేయాలని, అన్ని జిల్లాల కార్యాలయాలకు తాళాలు ప్రభుత్వమే కేటాయించాలని, అందరూ సమిష్ట కృషితో సమస్యలకు పోరాడాలని తెలిపారు. తదనంతరం రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ జమీర్ కాదరి మాట్లాడుతూ టెక్నీషియన్స్ పనిచేసే సమయంలో ప్రమాదం జరిగితే బీమా పథకం ప్రభుత్వం అమలు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా మన సంఘం నిర్మాణాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇందగానే ఉన్న అందరి అతిథులకి నమస్కారం తెలియజేస్తాను. బక్కమంత్రులు వినయ్ మాట్లాడేదో ఇంకెవరు మాట్లాడలేదు, కానీ డిపార్ట్మెంట్ లాంగ్వేజ్లో కానీ సహజంగా ఉండే న్యాచురల్గా ఉండే కొన్ని విషయాలు తెలియజేస్తాను. మొట్టమొదటిగా వినయ్ చెప్పినట్లు వ్యక్తిగా ఉండే పరిస్థితులు వేరు, సంఘంగా ఉన్నప్పుడు దానికి ఉండే బలము, భద్రత, కేపబిలిటీస్ వేరు. వాస్తవంగా కొత్తగా సమాజం మారే క్రమంలో కొన్ని పాతయన్నీ కూడా మరుగున పడిపోయి కొత్త టెక్నాలజీని పట్టుకొని నిలబడిన వృత్తులు మాత్రమే నిలబడతాయి. 30 ఏళ్ల క్రితం ఈ వృత్తే లేదు, ఈరోజు సైకిల్ లేదు, ఎక్సర్సైజ్ కోసం పనికోసం తప్ప ట్రావెల్ పనికిరాదు. ఎవరైతే సమాజ స్థితి పరిస్థితులు మార్పుకు అనుగుణంగా వాళ్ళ అవసరాలను బట్టి వృత్తిని ఎంచుకుని ఈరోజు ఉండే నిరుద్యోగ సమస్యలు కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకొని ఆ వృత్తికి కన్వర్ట్ అవుతారో వాళ్ళు మాత్రమే ఇంటెలిజెన్స్. మీ వృత్తి ఈనాడు మీ వృత్తి, ఒకప్పుడు మోటార్ సైకిల్ అనేది అది చాలా కాస్ట్లీ, అది మోటార్ సైకిల్ ఎవరన్నా వాడుతున్నాం అంటే మేము చిన్నప్పుడు బాగా డబ్బున్నాయని అర్థం. ఈరోజు ఆ పరిణామం సైకిల్ ఉందంటే వాళ్ళకేం సైకిల్ ఉంది, మేము చదువుకునేటప్పుడు మా నాన్న బతిరాడిన సైకిల్ కొనేది, సైకిల్ అంటే కొంచెం కాస్ట్లీ మనుషులు కొనుక్కుంటారు, బై వాక్ కొన్ని నడిచిపోవటం నేర్చుకుంటే అప్పుడు కాదు, సైకిల్ అంటే కొంచెం కాస్ట్లీ. అప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ ఒక ఆయన ఉండేది మా ఇంటికి వస్తుంది, ఆయన సైకిల్ వేసుకొని అంబర్ సైకిల్ వేసుకొని వచ్చేది, అది నేను చూశాను చిన్నప్పుడు. అంటే సబ్ ఇన్స్పెక్టర్లు సైకిల్ వాడేది, కానిస్టేబుల్స్ ఏదైనా ట్రాన్స్పోర్ట్ పట్టుకునే బస్సుల్లో వచ్చి మీకు ఎంత గొడవలైనా కానీ ఆయన బస్సు రావాలా బస్సులో వచ్చి రావాలా, సబ్ ఇన్స్పెక్టర్ గారు వెళ్ళిపోతే తిరిగి రావడానికి 2 రోజులు పట్టేది పోలీస్ స్టేషన్. సమాజం డైనమిజం అని కళ్ళతో చూసేటప్పుడు నేను సబ్ ఇన్స్పెక్టర్ అయినప్పుడు కూడా ఒక ఏసీని నేను పెట్టుకోవాలి అని ఒక 20 ఏళ్ల క్రితం పెట్టుకొని ఆలోచిస్తుంటే నేను ఏసీ పెట్టుకుంటే పక్క వాళ్ళు ఏమో అనుకుంటారేమో, సబ్ ఇన్స్పెక్టర్ ఏసీలో పడుకుంటాడంటే అది పెద్ద లగ్జరీ అనుకుంటారేమో, మా ఎస్ఐ గారు లగ్జరీకి అలవాటు పడ్డాడు కానీ శాంతి భద్రతల మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదేమో అని ఒక ఫన్కి వచ్చింది అప్పుడు నేను చెప్పేసి 90s. ఈరోజు మేము చిన్న కానిస్టేబుల్స్ని కూడా కారు లేకుండా ఎలా బతుకుతున్నారు, బా ఫ్యామిలీ ఒకటి ఉంది కదా కారు కొనుక్కోమని మేమే ఎంకరేజ్ చేస్తున్నాం. నా దగ్గర పనిచేసే కానిస్టేబుల్స్ కూడా కారు కొనుక్కోమని చెప్తున్నాం. ఏసీ అనేది మినిమం నీడ్ అయిపోయింది, ఏసీ లేకుండా సామాన్యుడు సింపుల్ ఒక నార్మల్ ఎంప్లాయీ కూడా, అంటే నార్మల్ అంటే ఇట్స్ ఏ బేసిక్ ఎంప్లాయీస్ కానీ అలా పిల్లలు కానీ మన లెవెల్ అంటే మన జీవన మరీజు. ఈరోజు ఒంగోలు నగరంలో ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఏపీ ర్యాక్టివా ఆధ్వర్యంలో మొట్టమొదటి రాష్ట్ర వార్షికోత్సవ మహాసభలు జరిగినాయి. మరి ఈరోజు ఒంగోలు నగర రిఫ్రిజిరేటర్స్ అండ్ ఎయిర్ కండిషన్స్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి స్టేట్ మహాసభల్లో ఈరోజు అతిథిగా పాల్గొనడం జరిగింది. మరి ఈరోజు సమాజానికి పరిగెడుతున్నటువంటి ఈ సమాజానికి ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ అవసరం, ప్రతి కార్యాలయంలో ఏసీ అవసరం. ఫ్రిడ్జ్ రిపేర్ వస్తే టెక్నీషియన్ కావాలి, ఏసీ రిపేర్ వస్తే టెక్నీషియన్ కావాలి,
అవి రిపేర్ అయితే నూతనం కొనాలంటే అంత డబ్బు అందరికీ అవకాశం దొరకదు అది అసాధ్యం కూడా కాబట్టి రిపేర్లు పరిష్కారం కావాలంటే టెక్నీషియన్స్ అవసరం సో వాళ్ళు నరాలను ఆయుధంగా మార్చి వారు ఒక పని మళ్ళీ ఆ పరికరాలని మళ్ళీ ఉపయోగంలో పెట్టడానికి వాళ్ళ యొక్క నైపుణ్యం ప్రతిభని సమర్థతను ఉపయోగించి తిరిగి అందరికీ కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉపయోగంతో అందరికీ అందుబాటులో సమాజానికి ఈరోజు కీలకమైనటువంటి పరిస్థితి టెక్నీషియన్స్ అని చెప్పి మనం గర్వకారణంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ టెక్నీషియన్స్ సమాజానికి ఎంత అవసరమో వాళ్ళ కుటుంబాలకు భద్రత కూడా అంతే అవసరమని మేము భావిస్తూ ఉన్నాం మరి రాష్ట్రంలో అనేక విద్యార్థి సంఘాలు సామాజిక ఉద్యమాలు ప్రజా సంఘాలు అగ్రి ఆంధ్రప్రదేశ్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్టేట్ ప్రెసిడెంట్ ఈరోజు మా అసోసియేషన్ ఫస్ట్ యానివర్సరీ మరియు సెకండ్ జనరల్ బాడీ మీటింగ్ ఈ మీటింగ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా అసోసియేషన్స్ అందరూ కూడా పాల్గొన్నారు అసోసియేషన్స్ కమిటీ సభ్యులందరూ పాల్గొన్నారు ఈ మీటింగ్ నందు మేము మా టెక్నీషియన్ సోదరులకు కావాల్సిన కార్యక్రమం గురించి మొత్తం కమిటీ చర్చించుకున్నాము 2022 సంవత్సరంలో మా తరపు నుండి చేయవలసిన కార్యక్రమముల గురించి చర్చ జరిపాము దీని తీర్మానంగా టెక్నీషియన్ సోదరులకు రాష్ట్ర వ్యాప్తంగా ఇన్వర్టర్ ట్రైనింగ్ మరియు బేసిక్ ట్రైనింగ్ గురించి ట్రైనింగ్ క్లాసులు ఇవ్వాలని మరియు వారికి ఇన్సూరెన్స్ ద్వారా భద్రత కల్పిద్దామని మరియు వివిధ తీర్మానాలు చేశాము ఈరోజు మా ఫస్ట్ యానివర్సరీ